राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी परिपालनकु आकर्षितुलैन हिंदूपुरम पट्टणंलो उन्न विविध पार्टी नायकुलु एमएलसी शेख महम्मद इक्बाल समक्षंलो प्रमुख राजकीय नायकुलु वैएसआरसीपीलोकि चेरी पार्टी कंडुवा कप्पुकुन्नारु। ఈ సందర్భంగా గత కొన్ని ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తమ ప్రాంతం గాని ప్రజలు గాని ఏమాత్రం అభివృద్ధి చెందలేదని అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో సామూహికంగా వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి పడుతున్నారని పార్టీలో చేరిన వారిలో పలువురు పేర్కొంటున్నారు। ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సమక్షంలో హిందూపురం పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు ముస్లిం మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ తన అనుచర వర్గంతో వైఎస్ఆర్సిపిలోకి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు। ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ మరోపక్క పార్టీ బలోపేతానికి పాటు పడాలని ఎమ్మెల్సీ సూచించారు। గత టీడీపీ ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రజా అభివృద్ధి జయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం చాలా సంతోషమైన విషయమని పేర్కొన్నారు। రాజకీయ పార్టీలకు కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పరుస్తున్నారు అన్నారు। మా పార్టీలోకి అంటే ప్రజల కోసం పని చేస్తున్న పార్టీ ఇది। ఇందాక నేను చెప్పాను ఇప్పుడు జీవో నంబర్ 463 తూముకుంటలో 100 గజాలు ఉన్న వాళ్ళకు ఒక్క నయాప ఒక రూపాయితో రెగ్యులరైజ్ చేస్తాం బీపీఎల్ ఫ్యామిలీస్ కి। ఎవరు దళారులు బ్రోకర్లు డబ్బులు ఇవ్వవద్దు అని చెప్పాను। 100 నుంచి 300 గజాల లోపు అక్కడ ఇల్లు కట్టుకొని పట్టాలు ఉండి ఉంటే బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారం ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం కలెక్టర్ గారు నిర్ణయిస్తే అక్కడ తూముకుంట సర్వే నంబర్ 79 ఇప్పుడు నేను చెప్పింది అక్కడ ఒక సుమారుగా 410 ఫ్యామిలీస్ ఉన్నాయి। 100 గజాల లోపు ఉన్న కుటుంబాలు ఒక 60 వరకు 100 నుంచి 300 ఉన్న కుటుంబాలు సుమారుగా 350 వరకు మా లెక్కలో సర్వే నంబర్ 79 తూముకుంటలో తేలాయి। నేను కలెక్టర్ గారికి కూడా లెటర్ రాశాం జీవో నంబర్ 463 ప్రకారం ఇది క్రమబద్ధీకరించండి రెగ్యులరైజ్ చేయండి అని రాశాం। ఈ అసోసియేషన్ కూడా కోరుతున్నా వీళ్ళందరూ ఎవరైతే ఎక్కడైతే బ్రోకర్లు ఉన్నారో ఎవరైతే దళారుల మధ్యలో ఉండి ఫలానా ఆఫీసులో మేము పని చేయిస్తాం మాకు డబ్బులు ఇవ్వండి అటువంటివి కుదరదు। మా అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్నాం ప్రజలకు చెప్తున్నాం మేము అందరికీ చెప్తున్నాం మా ప్రభుత్వ ప్రాధాన్యత అవినీతి లేకుండా ఉండడం పారదర్శకంగా ఉండడం పారదర్శకం అంటే ఇగో ఇది ఇది సరిగా ఉంది దీని వల్లే చేస్తున్నాం। వాళ్ళు బ్రోకర్లు దళారులు డబ్బులు దట్టుకునేది మా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం। ఇది మా పాలసీ మా ప్రభుత్వం అవినీతి రహిత జగన్ గారు ఒకటే చెప్పాడు నేను మొన్న కూడా అవినీతి రహిత పాలన। ఇప్పుడు సర్వే నంబర్ 79లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఎస్ అందరినీ క్రమబద్ధీకరిస్తాం మేము పక్షపాత ధోరణి మా దగ్గర ఉండదు ఇది చూశారు కాబట్టి వీళ్ళందరూ ఆ పార్టీని వదిలి మా దగ్గరకు వస్తున్నారు। అందరినీ పార్టీలకు అతీతంగా మేము పలుకుతున్నాం వారికి పనులు చేసి పెడుతున్నాం నయా పైసా అవినీతి లేకుండా పనులు జరుగుతాయి। దళారులు బ్రోకర్లు ఖబర్దారు తప్పుకోండి ప్రజలను వంచారా చర్యలు తప్పవు వాళ్లను హెచ్చరిస్తూ ప్రజలకు జాగ్రత్త చెప్తున్నాం అయ్యా మీరు ఎవరు దళారులను బ్రోకర్లను ఆశ్రయించకండి నమ్మకండి ఎవరికి డబ్బులు ఇవి ఇచ్చి మోసపోకండి అని చెప్తూ ఈ అసోసియేషన్కు శుభాకాంక్షలు।